టీ. దీనికి మన దేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. ఏ గల్లీలో చిన్న కొట్టు పెట్టుకున్నా నడుస్తుంది. అంత గిరాకీ ఉన్న ఈ రంగంలో కొంచెం వైవిధ్యం, ఆరోగ్యం చూపిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది ఆ యువతి. ఆలోచన ఆచరణలోకి తెస్తూ హెర్బల్ టీ పౌడర్ అంకురం ఏర్పాటు చేసింది. ఆహా అనిపించే రుచితో, ఔరా అనిపించే ఆదాయం అందుకుంటున్న ఉత్తరాఖండ్ యువ వ్యాపారవేత్త సక్సెస్ మంత్ర ఇది. నిద్ర లేస్తే టీ, పని మొదలు పెట్టాలన్నా టీ, పని ఒత్తిడి పెరిగినా టీ, నలుగురు కలిసి నాలుగు ముచ్చట్లు చెప్పుకోవాలన్నా టీ. ఇలా టీ మానవ జీవనంలో అంతర్భాగమైంది. అంతలా మనకి దగ్గరైన టీ పౌడర్ను ఆరోగ్యకరంగా అందించడానికి వేదవి హెర్బల్ టీ పౌడర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. చాయ్ ప్రియుల మన్ననలు పొంది లాభాలు ఆర్జిస్తోంది ఈమె. ఈమె పేరు ప్రియాంక బిష్ట్. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వృక్షశాస్త్రంలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రియాంక చిన్నప్పటినుంచి వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉండేది. అదే విషయం భర్త హిమ్మత్ బిష్ట్తో తరచూ చర్చిస్తుండేది. కోవిడ్ సమయంలో తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైంది. దేశ విదేశాల్లో చాయ్కి మంచి ఆదరణ ఉంది. ఇందులో కొత్తదనం చూపిస్తే బాగుంటుందని భావించింది ప్రియాంక. అందులోనూ ఆరోగ్యానికి మేలు చేసే హెర్బల్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకుంది. 3 సంవత్సరాల పాటు పరిశోధన చేసి 105 రకాల హెర్బల్ టీ ఫార్ములాలు తయారు చేసింది. అందులోని 18 రకాల హెర్బల్ టీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది ప్రియాంక. ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా మంది ఆయుర్వేద ఉత్పత్తులు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ల కోసం వేదవి హెర్బల్ టీ పొడులు ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికల్లో అందుబాటులో పెట్టింది. డెహ్రాడూన్లో అనతి కాలంలోనే ఈ ఉత్పత్తులు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు చేరడంతో వేదవి హెర్బల్ టీ పౌడర్ మార్కెట్లో మంచి లాభాలు అందుకుంది. దేవభూమి హెర్బల్ టీ చమోమిలే, హాట్, బ్లూ, లావెండర్, బ్లాక్, గ్రీన్, వైట్, మందార, ఐస్ వంటి టీలకు మార్కెట్లో డిమాండ్ ఉందని అంటోంది. జీర్ణక్రియ, ఊబకాయం, మధుమేహం, చర్మ వ్యాధులు, జుట్టు సమస్యలను దృష్టిలో ఉంచుకుని 60 నుంచి 70 రకాల మూలికల మిశ్రమాల నుంచి హెర్బల్ టీ పౌడర్ ను తయారు చేస్తున్నామని ప్రియాంక చెబుతోంది. कोरोना काल में महसूस किया था कि आपकी हेल्थ से बढ़कर कुछ भी नहीं है, तो वहीं से एक दिमाग में थोड़ा सा आइडिया आ गया था कि क्यों ना हम अपनी हेल्थ के लिए कुछ ऐसी चीज़ इजी वे में जो हम इनटेक करें मॉर्निंग, और आपको पता ही है कि चाय से ही दिन की शुरुआत हो, तो हमने रिसर्च का कॉन्सेप्ट वहीं से शुरू हो गया था कि मतलब कौन सी चीज़ आपकी हेल्थ को कहाँ बेनिफिशियल है, कैसे कैसे. तो वो रिसर्च करते करते हम इस उसमें आ गए थे कि हाँ ये वाली चीज़ इसके लिए. फिर मेरा MSc बॉटनी भी है, तो वो थोड़ा सा इजी हो गया, इंटरेस्टिंग हो गया. फिर वहीं से 3 साल की जो रिसर्च के बाद हम लोग इस मुकाम में पहुँचे कि हम क्यों ना अपना चाय का बिज़नेस शुरू करें, जिसमें हम वैरायटीज़ ऑफ टी. फिर धीरे धीरे जब इसमें आए तो और आइडियाज़ आए, तो इस तरह से फिर हमने अपनी वैरायटीज़ ऑफ टी मार्केट में लॉन्च की. హెర్బల్ టీ పౌడర్ చేసే విధానం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని ప్రియాంక అంటోంది. నాణ్యత, ఉత్పత్తిని ఫిల్టర్, ఎండబెట్టడం, ప్యాక్ చేయడం వంటివి తరచూ గమనిస్తుంటానని వివరిస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో ఉంచుకుని టీ ఫార్ములా తయారు చేస్తామని ప్రియాంక చెబుతోంది. फार्मूले हमारे पास 100+ के हम लोगों ने बना दिए हैं, और जो अभी हमने चाय बनाई है वो 20+ है हमारे पास.
तो उसमें जिस तरह से लोग अपनी अपनी डिजीज़ के बारे में बताते हैं, तो अब हम लोग उसके अकॉर्डिंग उनको चाय बना के दे भी रहे हैं। कुछ हमारे पास पर्सनल डिमांड्स भी आती है, तो उस हिसाब से हम अपने फॉर्मूला यूज़ करके उनके लिए भी चाय बनाते हैं। अभी हमने राजभवन से अपना स्टार्टिंग किया था बसंत महोत्सव से, तो वहाँ से हमने किया तो हमें अच्छा रिस्पॉन्स मिल रहा है। जो हमारे कस्टमर बने हैं वो अभी तक हमारे साथ जुड़े हुए हैं, तो वो इनटेक कर रहे हैं इस चीज़ को, एंड वो हमें बता रहे, फीडबैक भी हमें अच्छा मिल रहा है कि हमें फ़ायदा हो रहा है। तो देहरादून में तो बहुत अच्छा रिस्पांस है, बाहर से भी हमें रिस्पांस मिल रहा है। हमने ऑनलाइन भी शुरू किया है, तो ऑर्डर्स आते हैं हमें ऑनलाइन, तो उस तरह से हाँ थोड़ा सा हमको डिलीवरी चार्जेस थोड़ा सा ज़्यादा, बट हम लोग उनको डिलीवर कर रहे हैं, बिकॉज़ हमारा प्रोडक्ट उन तक पहुँचना बहुत ज़रूरी है, और वो यूज़ करें, उसका फीडबैक हमें दें, वो हमारे लिए बहुत ज़रूरी है। ఆరోగ్యకరమైన టీ ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఈ ఉత్పత్తులను ప్రారంభించామని అంటోంది ప్రియాంక. ఇటీవలే వేదవి హెర్బల్ టీకి జపాన్ నుంచి ఆర్డర్ వచ్చిందని, అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్లు చెబుతోంది. వీలైనంత త్వరగా దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించేందుకు అడుగులు వేస్తోంది ఈ వ్యాపారవేత్త. యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా భారత్లోనే ఉంటూ వ్యాపార రంగంపై దృష్టి పెట్టాలని ప్రియాంక సూచిస్తోంది. తద్వారా 10 మందికి ఉపాధి కల్పించినట్లవుతుందని అంటోంది. మహిళా సాధికారతకు ఊతమిస్తూ వ్యాపారంలో రాణిస్తున్న ప్రియాంక తాను ఎదుగుతూ స్థానిక యువతకు ఉద్యోగాల్ని కల్పిస్తోంది. ఇది ఇవాటి యువ. సరికొత్త కథనాలతో మరో యువలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.